సర్దుకుపోతూ ఉంటే సముద్రాన్ని కూడా ఇంకిపోయేలా చేస్తారు. అందుకే అప్పుడప్పుడు ఓ ఉప్పెన లాగాను ఓ సునామీలాగాను విరుచుకుపడాలి. అప్పుడు కానీ సెట్ అవ్వరు ఆ సన్నాసులు. మన వ్యక్తిత్వం అనేది 10 మందికి సహాయం చేసేలా ఉండాలి, కానీ 10 రూపాయల ఆశ కోసం 10 మందిని మోసం చేసేలా ఉండకూడదు. ఒక్కడే 10 మందిని కొట్టడం సినిమాల్లోనే జరుగుతుంది, కానీ ఒక్కడే అనేక సమస్యలతో పోరాడటం ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. విధి 1000 తలుపులు మూసివేసిన ప్రయత్నం 1 కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎన్నటికీ మానకు, అదే నిన్ను గెలిపిస్తుంది. అవసరానికి ఉపయోగపడని స్నేహాలు, ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే. చెట్టు నిండా పండ్లు ఉండే చెట్టుపైనే రాళ్ళు పడుతూ ఉంటాయి. అలాగే మనిషికి మంచి చేసే వారిపైన ఎప్పుడు నిందలు పడుతూ ఉంటాయి. నీకు చెప్పేది ఒకటే, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పయనం ఆపకుండా గమ్యం వైపు సాగి పొమ్మనే. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది, ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది, ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి నీ తలరాతను సృష్టించుకునేది మీరే. మన జీవితంలో మనం తెలిసే చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనం అంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంత ఇష్టపడటం. సారీ అనే పదం కొన్ని తప్పులు చేసినప్పుడు పని చేయొచ్చుమో, కానీ ఒకరి దగ్గర నమ్మకం కోల్పోయినప్పుడు పని చేయకపోవచ్చు. ఎందుకంటే క్షమించడం సులభం, మరిచిపోవడం కష్టం, తిరిగి నమ్మకం పొందడం ఇంకా కష్టం, కొన్నిసార్లు దాదాపు అసాధ్యం. అందుకే మిమ్మల్ని నమ్మిన వారిని ఎప్పుడు మోసం చేయకండి. ఒకరితో నువ్వు దీర్ఘకాలం సంబంధం కొనసాగాలంటే నిజాయితీ అనేది ఖచ్చితంగా పాటించవలసిన కనీస విషయం. నాకు తెలిసి మూతి కంటే ముందు చెవులకే మాస్క్ ముఖ్యం అనుకుంటా. అనవసరమైన విషయాలేం వినబడకుండా ఉంటే ఆరోగ్యంగా ఎంతో చక్కగా ఉంటుంది కదా. పాపపుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి. నీకు నచ్చినది చేసే అధికారం నీకన్నా, వాటి ఫలితాలు నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం ఆ దేవుడిదే. ఒకరి షరతులు సపోర్ట్తో రాజులా ఉండే కన్నా సొంతంగా మనకు నచ్చేలా భికారిగానైనా బ్రతకడం మిన్న. పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది, అదే పక్షి చనిపోతే చీమలు పక్షిని తింటాయి. అంటే ఇక్కడ గొప్పతనం పక్షిది కాదు, చీమది కాదు, కాలం గొప్పది. ఎవరికి టైం వస్తే వాళ్ళు గొప్పవాళ్ళే. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికి ప్రమాదం. మనసులో మాటల్ని ఎవరితోనైనా నిర్భయంగా నిస్సంకోచంగా నమ్మకంగా పంచుకోగల వారి నిజమైన స్నేహితులు. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మనిషి జీవితంలో వచ్చేవి పోయేవి 3, పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా వదిలిపోయేవి 3, కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి 3, కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి 3, పాపం, పుణ్యం, నీడ. దేని మీద ఆశ లేదు, ఎవరి మీద నమ్మకం లేదు, ఎందుకంటే చివరిదాకా ఉంటానని మధ్యలోనే వదిలేస్తున్నారు. బంగారు మాట నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా. మీరు కోరుకున్నది ఇవ్వలేదని భగవంతుని నిందించకండి, ఎందుకంటే మీరు కోరుకున్న దానికంటే ఎప్పుడు 100 రెట్లు మీకు మంచిదే ఇస్తాడు. అదే నమ్మకంతో ఉండండి. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే
జీవితాంతం నటించవలసి వస్తుంది. నీ తల్లిదండ్రులకు అత్యంత ఇష్టమైనది, నీ నుండి ఆశించే వాటిలో మొదటిది ఏమిటో తెలుసా? నీ నుండి వచ్చే ఒక ఫోన్ కాల్. ఆ రోజు ఫోన్ చేయడం మర్చిపోకండి. మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు, మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిలాగా ఉండాలి. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. అదే విధంగా నీ ఎదుగుదల చూసి ఈర్ష్యా పడినవారే నీ సహాయం కోరుతారు. అప్పటి వరకు కావలసింది ఒక ఓపిక మాత్రమే. ఒకసారి వద్దనుకుని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు. వెళ్లే ముందు ఒక్కసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఊహించుకో చాలు. మనం ఒకరి సంతోషాన్ని కోరుకుంటే దేవుడు మన సంతోషాన్ని కోరుకుంటాడు. శంకరుడు లోకాన్ని ఏది పాడు చేస్తుందో అది కంఠములో పెట్టుకున్నాడు, ఏది చల్లదనం ఇస్తుందో అది నెత్తి మీద పెట్టుకున్నాడు. బాధ కలిగించేది పైకి అనకు, సంతోషం కలిగించేది నెత్తిన పెట్టుకుని తిరగమని లోకమంతటికి సందేశం ఇచ్చాడు. నువ్వు కన్న కల పగిలి 100 ముక్కలైందనుకో, వాటిలో ఒక ముక్కని తీసుకోవడానికి వెనుకాడవద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నానని అనుకోకు మిత్రమా. రేపు నువ్వు కన్నవారు నిన్ను ఒంటరి చేసేవారు కన్నవారితో సంతోషంగా ఉంటారని, రేపటి నీ స్థానం ఇదేనని మర్చిపోకు. నువ్వంటే అభిమానము లేని వారు, నిన్ను తక్కువ చేసే చూసేవారు, నీకు విలువ ఇవ్వని వారు, నీకు దూరం కావటం నీకు గొప్ప వరం. బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంత వాళ్ళని గుర్తొచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకి సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించి మనశ్శాంతి ఈ భూప్రపంచములో ఎక్కడా దొరకదు. మంచి కోసం చేసే పోరాటములో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. ఒకరితో గొడవ పడేంత చెడ్డవాణ్ణి కాను, కానీ నా జోలికి వస్తే మాత్రం వదిలేసంత మంచివాణిని కూడా కాదు. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. ప్రతి సంవత్సరంకు ఒకసారి పండుగ వస్తుంది, కానీ మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మనతో మాట్లాడితే ప్రతిరోజు పండగే. తల్లి ముద్దాడుతుంది, ప్రేమపూరితమైన ఆ ముద్దులోనే భగవంతుడు ఉన్నాడు. అదృష్టం సంసిద్ధంగా ఉన్న మనస్సునే వరిస్తుంది. అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి, దాన్ని సాధించేందుకు మీ జీవితనంతా దారపోయండి. ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి. ప్రపంచంలో ఇద్దరే సుఖంగా ఉంటారు. తిన్న ఆహారం 2 గంటల్లో అరిగిన వారు, పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో నిద్ర పట్టేవారు. తప్పు చేసి తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు. ఎవరు కన్నీళ్లతోనూ దాహం తీర్చుకోకు. కర్మ ఫలితమై తిరిగొచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు. ఏదో ఒకరోజు దేవుడున్నాడు, జాగ్రత్త. ప్రతి అవకాశంలో నిరాశవాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టములోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. విచ్చగాడినైనా బలిసినోడనైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. కష్టాల్ని ఎదురించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నీవు గెలవబోతున్నావని అర్థం. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి
ఉండదనే విచక్షణను కోల్పోవడం వల్లనే రామచరణాలకు దూరమై రావణచరలో బందీ అయిపోయింది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సహాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వలేదంటే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. దేవుడిని నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనిషిని నమ్మకు, వాడుకుని వదిలేస్తారు. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు, ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. ఏ పరిస్థితిలో పుడతామో, ఏ పరిస్థితిలో చస్తామో తెలియదు. ఈ ప్రపంచంలో మనకంటూ ఏ స్థాయిని నిర్మించుకుంటామో తెలియదు. కానీ జీవితం ఉన్నంత వరకే కష్టమైనా సంతోషమైనా ఏమైనా కానీ ఇష్టంగా బతకాలి. ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. ఆత్మవిశ్వాసంతో అడుగువేయలేని మనిషి దేనిని నమ్మడు. తిట్టేవాడికి దగ్గరున్నా పర్లేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండండి.